టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్తో కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా తమ సంఘీభావాన్ని తెలుపుతున్నారు. కష్టకాలంలో తమకు అండగా నిలబడుతున్న అభిమానులకు తాజాగా ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా, అన్యాయంగా, దుర్మార్గంగా అరెస్ట్ చేసిన నాటి నుండి నేటి వరకు దేశ విదేశాల నుండి, మన తెలుగు రాష్ట్రాల నుండి, పక్క రాష్ట్రాలు కూడా, తమిళనాడు కానివ్వండి, కర్ణాటక రాష్ట్రం నుండి వారి వారి సంఘీభావం తెలియజేస్తున్నారు. మేము విత్ యూ సిబిఎన్, మేము మీతో సైతం అంటూ స్లోగన్తో ముందుకొచ్చి వారి వారి సంఘీభావం తెలియజేస్తున్నారు. మరి యావత్ ప్రజానీకానికి ముందుకొచ్చి వారి వారి సంఘీభావం తెలియజేసినందుకు అందరికి పేరు పేరున నా హృదయపూర్వక శతకోటి వందనాలు తెలియజేస్తున్నాను. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ను ఖండిస్తూ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి తమ సంఘీభావం తెలియజేస్తున్న వారందరికీ నందమూరి రామకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ వార్త విని షాక్తో చాలామంది చనిపోయారని, వారి ఆత్మలకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. మృతుల కుటుంబాలకు తమ కుటుంబం తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ఓ ప్రత్యేక వీడియోని నందమూరి రామకృష్ణ పంచుకున్నారు. వినగానే షాకు గురు అయి చాలామంది ప్రాణాన్ని కోల్పోయారు. మనసు ఎంతో తట్టుకోలేనంత బాధగా ఉంది. వారందరూ ఎక్కడున్నా సరే వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తూ, మరి మా కుటుంబ తరఫున వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటన తెలియజేస్తున్నాను.